రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. 8 కేలకు బెయిల్ లభించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఈవేళ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో దాదాపు 6 నెలల తర్వాత ఆయన జైలు నుంచి విడుదల కాబోతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమం కాదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కామెంట్స్ చేసింది. అయితే న్యాయ ప్రక్రియలో సుదీర్ఘ కారాగార వాసం అంటే వ్యక్తి స్వేచ్ఛను హరించడమేనని బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి జస్టిస్ భూయాన్ అన్నారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ తర్వాత జూన్ నెలలో ఆయన్ను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈడీ కేసులో ఇప్పటికే ఆయనకు బెయిల్ వచ్చింది. దీంతో ఆయన తీహార్ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. దాదాపు 6 నెలల జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఆయన బయటకు రానుండడంతో ఆప్ నేతలు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లిక్కర్ కేసు గురించి మాట్లాడకూడదని కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు షరతు విధించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. 8 కేలకు బెయిల్ లభించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఈవేళ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో దాదాపు 6 నెలల తర్వాత ఆయన జైలు నుంచి విడుదల కాబోతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమం కాదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కామెంట్స్ చేసింది. అయితే న్యాయ ప్రక్రియలో సుదీర్ఘ కారాగార వాసం అంటే వ్యక్తి స్వేచ్ఛను హరించడమేనని బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి జస్టిస్ భూయాన్ అన్నారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ తర్వాత జూన్ నెలలో ఆయన్ను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈడీ కేసులో ఇప్పటికే ఆయనకు బెయిల్ వచ్చింది. దీంతో ఆయన తీహార్ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. దాదాపు 6 నెలల జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఆయన బయటకు రానుండడంతో ఆప్ నేతలు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లిక్కర్ కేసు గురించి మాట్లాడకూడదని కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు షరతు విధించింది.